उम्मडी निजामाबाद जिल्लालो स्कूल बस्सुलु भद्रत कर्वैंदे फिट्नेस लेकुंडाने 50% पैगा बस्सुलु रोड्डेक्कुतुन्नायि पलु संदर्भाल्लो रोड्डु मध्यलो बस्सुलु गंटल तरबडि निलिचिपोतुन्नायि स्कूल प्रारंभानिकि मुंदे बस्सुल फिट्नेस पूर्ति चेसुकोवालनि रवाणा शाख अधिकारुलु आदेशालु जारी चेसिना याजमान्यालु पेडचेवुनि पेट्टायि निजामाबाद जिल్లాలో 310 కామరెడ్డి జిల్లాలో 150 బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుల కండిషన్ కు సంబంధించి పూర్తి సమాచారం బాలకుమార్ అందిస్తారు జిల్లాలో ప్రైవేట్ యాజమాన్యాలు స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండానే రోడ్ ఎక్కుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 700 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయి కానీ 400 పైసలకు బస్సులకు సరైన ఫిట్నెస్ లేవు ఈ ఫిట్నెస్ చేయించుకోవాలని 2 నెలల క్రితమే ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ కు నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూడా ఏ బస్సు కూడా ఫుల్ స్టాప్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ లేని పరిస్థితి మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 550 బస్సులు ఉంటే కేవలం 200 బస్సులు మాత్రమే ఇప్పటివరకు ఫిట్నెస్ చేసుకున్నాయి ఇక కామారెడ్డి జిల్లాలో 260 బస్సులకు కేవలం 110 బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేసుకున్న పరిస్థితి చూడొచ్చు బస్సుల సిచువేషన్ ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో బస్సులలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమడుతున్నారు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందిస్తున్నారు కానీ ప్రమాదం జరగకుండా నివారించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్లతో చేతులు కలిపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు చూడొచ్చు టైర్స్ విషయంలో ఎంతగా చితికిపోయిన టైర్స్ ఉన్నాయి ఇలాంటి టైర్స్ తో బస్సు పిల్లల్ని స్కూళ్ళకు తరలిస్తున్నారు ఇది ఒకటే కాదు చాలా లోపాలు అయితే బస్సులో కల్పించిన పరిస్థితి మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా ఇలాంటి బస్సులే ఉన్నాయి ఇంకా ఇంతకంటే దారుణంగా కూడా ఉన్నాయి 15 ఏళ్ల నడిచిన బస్సుల్ని స్క్రాప్ కింద వదిలేయాల్సి ఉంటుంది కానీ ఆ బస్సుల్ని వదిలేయకుండా రోడ్ల మీద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి దీనిపైన విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు చేశారు నోటీసులు కూడా జారీ చేశారు కానీ అధికారులు మాత్రం తనిఖీలు మర్చారు తనిఖీలు ఎక్కడ కూడా చేయట్లేదు మనం ఒక బస్సు లోపలికి వెళ్ళి బస్సులో సిచువేషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం స్కూల్ బస్సులోకి వెళ్తున్నాం ఇదే స్కూల్ల బస్సుల్లో విద్యార్థుల్ని దూర ప్రాంతాల నుంచి స్కూళ్ళకైతే తరలిస్తున్నారు ఎక్కడ కూడా ఎమర్జెన్సీ కిట్ లేదు ఏదైనా అత్యవసర ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాల్సి ఉంటుంది కానీ లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్కు గ్రిల్స్ పెట్టాలి ఆ గ్రిల్స్ కూడా లేదు మనం చూడొచ్చు బస్సు మొత్తం కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనం బస్సును చూడొచ్చు అద్దాలు కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా లేనైతే లేకుండా ఉన్నాయి ఇలాంటి బస్సులు ఫిట్నెస్ లేకుండానే రోడ్లు ఎక్కుతున్నాయి దీనిపైన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లున్నారు తనిఖీలను మర్చారు ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు ఒక స్కూల్ బస్సులో ముందు భాగంలో ఉన్న సిచ్యువేషన్ ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులని తరలిస్తున్నారు ప్రజల పిల్ల చిన్నారుల ప్రాణాలతో అయితే చెలగాటమాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది చాలా బస్సులకు ఫిట్నెస్ లేదు ఫిట్నెస్ విషయంలో నోటీసులు ఇచ్చారు స్కూళ్ళు ప్రారంభానికి ముందే బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కానీ ఎక్కడ కూడా అమలైన పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇప్పటికే ఏం జరుగుతుంది మీరు ఆల్రెడీ నోటీసులు ఇచ్చా వినతి పత్రం అయితే ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది స్కూల్ బస్సుల విషయంలో నిజామాబాద్ జిల్లాలో 500కు పైగా స్కూల్ బస్సులు ఉంటే అందులో కేవలం 150 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేయించుకోవడం జరిగింది మిగతా ఆ స్కూల్ బస్సులు ఆ ఫిట్నెస్ చేయించుకోకుండా ఈరోజు విద్యార్థులను అందులో ఎక్కించుకొని ఈరోజు రోడ్లపైన తింపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనీస సామర్థ్యం లేకుండా బస్సులలో అధిక లోడ్తోని ఈరోజు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలోనే అనేక ఘటనలు జరిగినాయి సామర్థ్యం లేని బస్సులు ఈరోజు రోడ్డుకెక్కడం వల్ల ఘటనలు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి వెంటనే రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాలని పీడిఎస్గా మేము మొన్ననే కలిసాం అయినా కానీ తనిఖీలు కూడా ఎక్కడ కూడా చేపట్టడం లేదు ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నది వెంటనే రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి సామర్థ్యం లేని బస్సులను వెంటనే సీజ్ చేయాలని పీడిఎస్గా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు ఉండాలి బాడీ కండిషన్లో ఉండాలి ఇంజన్ కండిషన్లో ఉండాలి కానీ ఎలాంటి కండిషన్ లేకుండానే స్కూల్ బస్సులు అయితే రోడ్లెక్కుతున్న పరిస్థితి అయితే ఉంది సో ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు అసలు ఇట్లా నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుల పరిస్థితి ఎట్లా ఉంది నిజామాబాద్ జిల్లాలో దాదాపు 510 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన బస్సులు ఉంటే ఈరోజు ఇప్పటికి కూడా దాదాపు 50% బస్సులకు కూడా ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు ఇలా విద్యార్థుల జీవితాంతో చెలగాటమాడుతూ ఇప్పటికి కూడా ఈ ఫిట్నెస్ చేయించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్టీఏ అధికారులు ఉన్నారో ఈరోజు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు
ఇక్కడ ఉన్నటువంటి బస్సుల్ని సీజ్ చేయడం గాని బస్సుల్ని ఫిట్నెస్ చెక్ చేయడం కావచ్చు గాని ఇట్లాంటి చేయడం లేదు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీ అధికారులు స్పందించి ఏవైతే ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలా ఆ ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సో ఇది మొత్తం మీద అయితే డొక్కు బస్సుల్లో విద్యార్థుల్ని స్కూళ్ళకి తరలిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఆర్టీ అధికారులు పిల్లల ప్రాణాలతో చెలగాటమడకుండా బస్సుల్ని సక్రమ ఫిట్నెస్ తో ఫిట్నెస్ అయ్యాక రోడ్లకెళ్ళా చర్యలు తీసుకోవాలని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు కెమెరామెన్ రవిచరణ్ తో బాలకుమార్ ఎన్టీవీ నిజామాబాద్.